हेलो फ्रेंड्स, नेनु राजुगारु। वैएसआरसीपी आंध्र प्रदेश परिपालिस्तुन्न पार्टी अयिते वैएसआरसीपी इप्पुडु एंदुकु मूडु राजधानुल विषयान्नि एत्तुकुंदि। अयिते वैएसआरसीपीकि वच्चिन अंटे सर्वेलु चेप्पिन विषयं एंटि, रेपु राबोये 2024 ఎన్నికల్లో అసలు అధికారంలోకి వస్తుందా, అధికారంలోకి రావాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి, అందుకోసమేనా ఈ మూడు రాజధానుల ఇష్యూను హైలైట్ చేస్తుంది, దీని వెనకాలో అంటే ఈ మూడు రాజధానుల ఇష్యూ వెనకాలో అలాగే ఈ ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేసీ వెనకాల ఉండి నడిపిస్తుంది వైసీపీయే కదా అనేది అందరికీ తెలిసిన సత్యం। అయితే ఇప్పటికిప్పుడు ఈ మూడు రాజధానుల ఇష్యూను ఎందుకు హైలైట్ చేస్తుంది అనే దానిపైన మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం। రేపు రాబోయే 2024 ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి చాలా కీలకం, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు వైసీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ। తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఫోకస్ చేస్తుంది అమరావతి రాజధాని ముఖ్య ఎజెండాగా వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు। ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వేల ప్రకారం ఉత్తరాంధ్రలో ఈసారి వైసీపీ చాలా ప్రమాద స్థాయిలో ఉంది, అందుకే ఈ మూడు రాజధానుల ఇష్యూను హైలైట్ చేస్తూ ఏదైతే ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ అని కొంతమందిని పెట్టి వాళ్ళ వెనుకాల ఉండి నడిపిస్తున్న కార్యక్రమం। అయితే ఇప్పుడు మనం విభజిస్తే, మూడు ప్రాంతాలుగా విభజిస్తే, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు గుంటూరు, విజయవాడ ఈ బెల్ట్, అలాగే ఇటు రాయలసీమ, అలాగే మరొకటి ఏంటంటే గోదావరి జిల్లాలు। ఇప్పుడు మనం గోదావరి జిల్లాను తీసుకుంటే గోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలంగా ఉంది। విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ రోజు రోజుకు చాలా పెద్ద ఎత్తున జనాల్లోకి దూసుకువెళ్తుంది। రేపు రాబోయే ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలు జనసేన పార్టీకి చాలా కీలకం కాబోతున్నాయి। ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తెలుగుదేశంకు గుంటూరు, కృష్ణా జిల్లాలు వెన్నుదన్నుగా నిలబడబోతున్నాయి। ఇక్కడ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన, గణనీయమైన సీట్లు సంపాదించుకోబోతుంది రేపు। ఇక రాయలసీమ ప్రాంతాల్లో తీసుకుంటే రాయలసీమలో తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్సీపీ నువ్వా నేనా అన్నట్లు రేపు ఉండబోతుంది। అయితే కొన్ని చోట్లలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల, అలాగే నెల్లూరు జిల్లాలో ఒక రెండు మూడు చోట్ల జనసేన ప్రభావం అధికంగా ఉండబోతుంది రేపు రాబోయే ఎన్నికల్లో। ఇది చాలా కీలకమైన సర్వేల ద్వారా నాకు వచ్చిన సమాచారం, ఈ తొందరలోనే ఓ సంస్థ బయట పెట్టబోతున్న విషయం। అయితే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ మూడు రాజధానుల విషయం ఎత్తుకుందానికి కారణం ఇదే, సర్వేలు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి కాబట్టి। వైఎస్ఆర్సీపీకి రేపు రాబోయే ఎన్నికల్లో ఏదైతే రాయలసీమలో నువ్వా నేనా అని పోటీ ఉంటుంది, అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రలో ఇక్కడ జనసేన పార్టీ రెండు మూడు జిల్లాల్లో బలంగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి, అలాగే గోదావరి జిల్లాల్లో కూడా జనసేన పార్టీ బలంగా ఉంటుంది। అందుకే ఇప్పటికిప్పుడు మనం రాయలసీమలో బలంగా ఉన్నాం, అలాగే మిగతా చోట్ల మనం వీక్ అవుతున్నాం, మనం రాయలసీమను ఉత్తరాంధ్రాన్ని బలంగా చేసుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించవచ్చు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ఒకే ఒక అంశంతో ఈ ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ అనే దాన్ని ఒకదాన్ని ముంగట పెట్టి వీళ్ళు పెద్ద రచ్చ చేస్తూ ఉన్నారు। ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేసుకుంటే ఇక్కడి నుంచి మనం అభివృద్ధి జరుగుతుంది, ఫ్యాక్టరీలు వస్తాయి, అలాగే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఈ బెల్ట్కి సంబంధించిన వ్యక్తులను పదే పదే ఇక్కడ ఒక విప్లవంగా తీసుకెళ్తూ జనాల్లో నిజమే కదా మనకు రేపు విశాఖపట్నం రాజధాని అయితే మనకు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతుంది, ముఖ్యంగా భూములు రేట్లు పెరుగుతాయి అక్కడ ఉన్న వాసులకి, అంటే విశాఖపట్నం అలాగే విజయనగరం పరిసర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వాళ్ళకి భూముల రేట్లు పెరుగుతుంది మనకు, తద్వారా మనం అద్భుతంగా ఉంటుందనే ఒక ఆశను చూపిస్తూ ఇక్కడ వ్యక్తులను, ఇక్కడ ఓటర్లను ఆకర్షించే పని జరుగుతూ ఉందనేది ఇక్కడ మనకు కీలకంగా మనకు అర్థమైన విషయం। అయితే ఈ ప్రాంతంలో మనం గణనీయంగా ఓట్లు సీట్లు సంపాదించుకుంటే రేపు రాయలసీమలో ఎలాగో మనకు ఓట్లు వస్తాయి కాబట్టి, ముఖ్యంగా మనం 70 నుంచి వెళ్ళి ఒక 80-90 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందనే ఒక ప్లాన్తో వైసీపీ చేస్తూ ఉంది। వైసీపీ ఇప్పటి వరకు ఈ మూడు రాజధానుల విషయాన్ని పక్కన పెడితే అసలు మనకు రాజధాని లేదు, రాజధాని అనే దాన్ని ఇప్పటిదాకా ఎందుకు అభివృద్ధి చేయలేకపోయింది, సరే ఆ రోజున అసెంబ్లీలో అమరావతి రాజధానికి ఓకే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సడన్గా యూటర్న్ ఎందుకు తీసుకున్నట్టు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే చంద్రబాబు చెప్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉండనీయాడు
అని చెప్పడం జరిగింది. అయినా కూడా జనాలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసారి గెలిపించారు, అది పక్కన పెడతాం. అయితే ఇక్కడ అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకోవట్లేదు రాజధానిగా అంటే, ఇక్కడ కమ్మ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ స్థలాలు కొనుక్కున్నారు, భూములు ఉన్నాయి కాబట్టి వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే అమరావతిని పక్కన పెడుతున్నారని కొంతమంది అంటుంటే, లేదు లేదు, అమరావతిని రాజధానిని చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు అవుతాయి కాబట్టి అందుకే అతను దాన్ని కాదని ఆల్రెడీ సిద్ధంగా ఉన్న విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకుంటున్నాడని కొంతమంది అనుకూలంగా వైసీపీకి అనుకున్న ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల చేతుల్లో అమరావతి ఉంటుందని ఒకే ఒక్క కారణంతోనే దాన్ని ఆయన పక్కన పెట్టేశారు. ఇక సరే అది పక్కన పెడితే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పదే పదే పోలవరం ఎప్పుడవుతుంది, ఎప్పుడు అమరావతి రాజధానిని మీరు కంప్లీట్ చేస్తారని పదే పదే ధర్నాలు చేసి రెచ్చగొట్టిన వైసీపీ ఆ తర్వాత ఎందుకు దీనిపై సైలెంట్ అయ్యారు? ఏది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అనే ప్రశ్నలకి ఇక్కడ సమాధానం లేదు. సరే అది పక్కన పెడతాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కంపెనీలను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు అంటే సమాధానం లేదు. కేవలం వాళ్ళు పథకాలను మాత్రమే చూపిస్తున్నారు. అమ్మ ఒడి రకరకాల పథకాలు చెప్తూ ఈ పథకాలని జనాల్లోకి తీసుకెళ్తూ పథకాలు చేస్తే సరిపోదు, జనాలకు అభివృద్ధి ఎక్కడ? ఇవాళ ఒక చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి. ఆ కంపెనీలు ఎక్కడ? మీరు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తామని, ఏవి ఆ నోటిఫికేషన్స్ అని వాళ్ళు చాలామంది ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం చాలా తెలివిగా మూడు రాజధానుల అంశాన్ని ఎత్తుకున్నారు. సరే అది పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి చాలాసార్లు ఒత్తిడి చేశారు. ఏది స్పెషల్ స్టేటస్? ఒక్కరోజన్నా స్పెషల్ స్టేటస్ గురించి మోడీని వీళ్ళు నిలదీశారా? అంటే లేదు. అంటే కేవలం వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎత్తుకున్న అంశమే ఈ మూడు రాజధానుల ఇష్యూ. ఎందుకంటే ఉత్తరాంధ్రలో సీట్లు సంపాదించుకోవడం కోసం చేస్తున్న ఒక పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ డ్రామా, పొలిటికల్ ప్లానింగ్ తప్ప దీనిలో ఏమీ లేదనేది చాలామందికి ఇవాళ అర్థమైన విషయం.